హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో కలిపి నేను శ్రీశైలం వెళ్ళాము. సాటర్డే సండే సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అండ్ చాలా అంటే చాలా హారిబుల్ యూనో క్లైమేట్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. సో వీకెండ్ వచ్చింది కాబట్టి మేము సాటర్డే సండే శ్రీశైలం వెళ్దామని చెప్పి చాలా రోజులైందని ప్లాన్ చేశాము. సో మార్నింగ్ మేము సాటర్డే మార్నింగ్ బయలుదేరాము. వెళ్తూ వెళ్తూ డ్యామ్ దగ్గర కూడా మేము చూసాము, వాటర్ లేవు, సో ఫొటోస్ ఏం తీసుకోలేదు. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి సో ఫస్ట్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే యూనో సిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది కదా, సో సాక్షి గణపతి టెంపుల్ అనమాట. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకోవాలి. సో అందరం మా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అందరం కలిపి, మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది నాతో పాటు, సో అందరం కలిపి ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము. మేము 2 డేస్ ప్లాన్ చేసాము. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సాటర్డే అంతా మేము అక్కడ రీచ్ అయిపోయిందా, మాకు సాటర్డే ఈవినింగ్ 9 o'clock దర్శనం దొరికింది. సో మేమేమనుకున్నాం అంటే మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది. సో అక్కడ నుంచి ఈ నైట్ దర్శనం చేసుకుని నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మల్లెడ తీర్థం కానీ యూనో లైక్ టైగర్ రిజర్వ్ ఆయిల్ కానీ ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా మల్లెల తీర్థం క్లోజ్ ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మేము ఇదొక యూనో కాటేజ్ తీసుకున్నాము. ఇది మా ఫ్రెండ్కి తెలిసిన కాటేజ్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది 1000 rupees అనమాట పర్ డే, కానీ రూమ్స్ అసలు దొరకవండి. 2-3 weeks ముందర బుక్ చేసుకోవాలి. సో లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ 3 ఫ్రీ ఇస్తున్నారు, అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అక్కడ నుంచి మేము యూనో టైగర్ రిజర్వ్ ఆయిల్ కానీ యూనో మల్లెల తీర్థం క్లోజ్ ఉంది కాబట్టి పాలధార పంచదారకి వెళ్దామని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు నైట్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. సో పాలధార పంచదారలు కూడా వాటర్ అసలు లేవు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీకెండ్ అంటే ఇదివరకు శ్రీశైలం చాలా యూనో రష్ తక్కువ ఉండేది అనుకుంటున్నాము, ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా అంటే చాలా రష్ ఉందండి. అందుకే ముందరే ప్లాన్ చేసుకోండి రూమ్స్ కానీ అవి కానీ. నేను చాలామందిని చూశాను లాస్ట్ టైం నేను వెళ్ళిన రోజు, అసలు రూమ్స్ దొరక చాలామంది రోడ్డు మీదే ఉన్నారు. దర్శనం కూడా ఆల్మోస్ట్ 2-3 hours పడుతుంది. మేము 500 rupees దర్శనం తీసుకున్నా కూడా మాకు ఏదో తిరుపతిలో ఉన్నట్టు కాటేజెస్ రూమ్స్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టేస్తున్నారు. సో మాకు వచ్చేటప్పుడు 9 o'clock దర్శనం వచ్చి మేము వచ్చేటప్పటికి 10:45 అయింది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇది ఎవరైనా ఈ కాటేజ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను కాటేజ్ నేమ్ అవి డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ డూ యూనో బుక్ ద కాటేజెస్. ఇది వచ్చేటప్పటికి ఏదైనా పాలధార పంచదార చూసారు కదా, అసలు వాటర్ లేవు. పిల్లల్ని చూపిద్దామని అని చెప్పి మేము కిందకు వచ్చాము. అది అయిపోయిన వెంటనే అది అయిపోయిన వెంటనే మేము యాక్చువల్గా పాలధార పంచదార అయిపోయిన వెంటనే టైగర్ రిజర్వ్ అయ్యాలి అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా మేము వెళ్ళే టైంకి 4:30 అయింది, 4 o'clock క్లోజ్ అని చెప్పారు. సో అది కూడా అన్ఫార్చునేట్గా మిస్ అయిపోయాము. అక్కడ నుంచి మేము వచ్చేటప్పటికి ఆన్ ద వే హైదరాబాద్ వస్తున్నప్పుడు ఒక డ్యామ్ కనిపించింది. సో డ్యామ్ దగ్గర ఆగి కొంచెం టైం స్పెండ్ చేసాము. చాలా వ్యూ అయితే చాలా బాగుంది యూనో. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇది వచ్చే కాటేజ్లో ఉన్నాయి. ఫుడ్ కూడా మనకి ఎక్కువ మసాలా లేదు, స్పైసెస్ లేదు, మన ఇంట్లో తిన్న ఫుడ్ లాగానే ఉంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఇది ఈ కాటేజెస్ అయితే బుక్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ డ్యామ్ని మేము విజిట్ చేసాము. సో చాలా బాగుంది డ్యామ్ కూడా. సో ఫుల్ వాటర్ ఉంది, అండ్ అక్కడ ఈవినింగ్ అరౌండ్ 5:30 మేము వెళ్ళాము. సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ నేను మా ఫ్యామిలీ అందరం కలిపి. మా మమ్మీ ఎక్కలేకపోయింది ఎందుకంటే కొంచెం స్లోప్ ఉంది. సో అట్లా మా వీకెండ్ అనేది నేను స్పెండ్ చేశాను. సో పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఇట్లా నేను చాలా రోజులైంది శ్రీశైలం వెళ్ళి అని చెప్పి నేను ఈసారి శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేశాను. ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.